లాభాల్లో తిరుగులేని బంగారం వ్యాపారంలోకి మరో కార్పొరేట్ దిగ్గజం ఎంటర్ అవుతోంది. వ్యాపార విస్తరణలో భాగంగా గోల్డ్ రిటైల్ అవుట్లెట్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది బిర్లా గ్రూప్. ఇప్పటికే ఈ వ్యాపారంలో టాటా రిలయన్స్ వంటి అగ్రశ్రేణి కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నాయి. ఇప్పుడు బిర్లా గ్రూప్ కూడా 5,000 కోట్లతో దేశవ్యాప్తంగా స్టోర్స్ ప్రారంభిస్తామని ప్రకటించింది. బిర్లా గ్రూప్ ప్రకటనతో దేశంలో గోల్డ్ బిజినెస్పై ఒకసారిగా ఆసక్తి పెరిగింది. లాభాల్లో మేటి అయిన మేలిమి బంగారం వ్యాపారంలోకి కార్పొరేట్ దిగ్గజాలు ఎంట్రీకి కారణమేంటి? ఈ వ్యాపారంలో ఉన్న అవకాశాలేంటి? గోల్డ్ బిజినెస్లోకి మరో కార్పొరేట్ దిగ్గజం. టాటా రిలయన్స్లకు పోటీగా బిర్లా నావెల్ జ్యువెల్స్ 5,000 కోట్లతో దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లు. బంగారం వ్యాపారంలోకి బడా కంపెనీలు అడుగు పెడుతున్నాయి. ఒకప్పుడు బంగారం వ్యాపారం అంటే ఫ్యామిలీ బిజినెస్గానే చూసేవారు. ఆభరణాల తయారీదారులు ఓ స్థాయి వ్యాపారులు మాత్రమే గోల్డ్ బిజినెస్ చేసేవారు. కానీ ఇప్పుడు గోల్డ్ బిజినెస్లో పోటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. బడా సంస్థలతో పాటు కార్పొరేట్ దిగ్గజాలు కూడా బంగారం వ్యాపారంపై ఫోకస్ పెట్టాయి. లాభాలే తప్ప నష్టాలు ఎరుగని వ్యాపారంలోకి ఎంటర్ అవుతూ తమ కంపెనీల గ్రాఫ్ పెంచుకుంటున్నాయి. కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. భారతీయ కార్పొరేట్ దిగ్గజంగా చెప్పే టాటా గ్రూప్ తనిష్క్ పేరిట జ్యువెల్స్ బిజినెస్ చేస్తుండగా అంబానీలు రిలయన్స్ జ్యువెల్స్ ను ప్రారంభించారు. ఇప్పుడు ఈ బిజినెస్ లోకి ఆదిత్య గ్రూప్ కూడా ప్రవేశిస్తోంది. దేశంలో పెద్ద వ్యాపారాలు బడా సంస్థలకు పర్యాయపదంగా టాటా బిర్లా గ్రూప్లను చెబుతుంటారు. ఇంతవరకు గోల్డ్ తప్ప మిగిలిన అన్ని రంగాల్లోనూ ఈ కంపెనీలు ప్రవేశించాయి. కొన్నేళ్ల క్రితం టాటా తనిష్క్ జ్యువెల్స్ ను ప్రారంభించగా ఇప్పుడు బిర్లా కూడా నావెల్ జ్యువెల్స్ తో ముందుకొస్తోంది. దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు ఏకైక కారణం లాభాలే అని ఒక్క ముక్కలో చెప్పొచ్చు. ఏ వ్యాపారంలో అయినా లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. కానీ ఒక్క బంగారం మాత్రమే నష్ట భయం లేని వ్యాపారంగా చెబుతున్నారు. రోజురోజుకు పెరిగే ధరలతో గోల్డ్ బిజినెస్ చాలా సేఫ్ అనే చెప్పాలి. పెరగడమే కానీ తగ్గడం అంటూ ఏంటో తెలియని పుత్తడిని నమ్ముకున్న వారు ఎవరు నష్టపోయిన చరిత్ర లేదు. బంగారం వ్యాపారం చేయాలంటే రిటైల్ స్టోర్లే పెట్టాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ మార్కెటింగ్, గోల్డ్ ETFలో కూడా పెట్టుబడులు పెట్టచ్చు. కానీ కార్పొరేట్ దిగ్గజాలు మాత్రం రిటైల్ స్టోర్లపైనే ఆసక్తి చూపుతున్నాయి. బంగారానికి భారతీయులకు ఎంతో అవినాభావ సంబంధముంది. ఎంత పేదవారైనా అవకాశం చిక్కితే గ్రాము బంగారమైనా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ఎన్ని ఆభరణాలు ఉన్నా భారతీయ వనితలు మళ్లీ మళ్లీ ఆభరణాలు కొనుగోలు చేయడానికే ఆసక్తి చూపుతారు. ప్రపంచంలో బంగారం ఎక్కువగా అమ్ముడయ్యే దేశాల్లో మనది 2వ స్థానం. ఏటా 700 టన్నుల వరకు గోల్డ్ బిజినెస్ జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశముంటుంది. సీజన్ అన్సీజన్ సంబంధం లేకుండా గోల్డ్ బిజినెస్ జరుగుతుంటుంది. ధర పెరిగితే కొద్ది రోజులు వేచి చూడడం, పెరిగిన ధరకే మళ్లీ కొనుగోలు చేయడం గోల్డ్ బిజినెస్లో సర్వసాధారణం. అంతేకాదు, బంగారం ధరలు తగ్గుతున్నప్పటికంటే పెరుగుతున్నప్పుడే ఎక్కువ మంది మంచి పెట్టుబడి వనరుగా భావించి బంగారం కొంటారు. అందుకే దిగ్గజ సంస్థలు కూడా ఈ వ్యాపారంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. టాటా గ్రూప్కు చెందిన తనిష్క్ జ్యువెల్స్ 3 దశాబ్దాలుగా ఈ వ్యాపారంలో ఉంది. రిలయన్స్ కూడా గోల్డ్ స్టోర్లు ప్రారంభించి దాదాపు 2 దశాబ్దాలు కావస్తోంది. ఈ 2 సంస్థలతో అన్ని రంగాల్లో పోటీ పడిన బిర్లా గ్రూప్ ఇన్నాళ్లు ఇటువైపు చూడలేదు. సిమెంట్, కెమికల్స్, మెటల్ పల్ప్ ఫైబర్, టెక్స్టైల్స్, కమ్యూనికేషన్స్, B2B ఈకామర్స్, పెయింట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్యాషన్ రిటైల్, ఆయిల్, ఇలా బిర్లా గ్రూప్కు ఎన్నో వ్యాపారాలున్నాయి. సుమారు 26 దేశాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించింది బిర్లా గ్రూప్. ఈ ఊపులోనే ఇప్పుడు మన దేశంలో బంగారం అవుట్లెట్లను ప్రారంభించాలని అనుకుంటోంది. నమ్మకమైన వజ్రాభరణాలకు చిరునామాగా తమ స్టోర్లను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. టాటా రిలయన్స్లే కాదు, ఈ రంగంలో ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు ప్రస్తుతం మన దేశంలో గోల్డ్ బిజినెస్లో ఉన్నాయి. వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన ఆభరణాలు లభిస్తుండటంతో కార్పొరేట్ స్టోర్లకు ఆదరణ లభిస్తోంది.
కార్పొరేట్ దిగ్గజాలు బంగారం వ్యాపారంపై ఆసక్తి పెంచుకోవటానికి కారణం మన ఆభరణాల మార్కెటే. దేశీయ ఆభరణాల మార్కెట్ మరో 2 ఏళ్లలో 7.5 లక్షల కోట్లకు చేరనుంది అనేది ఓ అంచనా. విస్తృత అవకాశాలు ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు పెడితే సేఫ్ అన్న భావనతో కార్పొరేట్ దిగ్గజాలన్నీ ఈ వ్యాపారంలోకి తరలివస్తున్నాయి. సమీప భవిష్యత్తులో మరిన్ని సంస్థలు గోల్డ్ బిజినెస్లో పోటీ పడొచ్చు. దేశీయ ఆభరణాల మార్కెట్లో విస్తృత అవకాశాలు. 2025 నాటికి 7.5 లక్షల కోట్ల ఆభరణాల వ్యాపారం. భారీ అవకాశాలతో అదృష్టం పరీక్షించుకుంటున్న బడా సంస్థలు. ప్రపంచంలో ఎక్కువ బంగారం వ్యాపారం జరిగే దేశాల్లో చైనా తరువాత మన దేశం అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 6.47 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. గతంలో 2 ఏళ్ల క్రితం ఈ రంగంలో 5 లక్షల మంది ఉపాధి పొందితే ఇప్పుడు 8.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కార్పొరేట్ దిగ్గజాల ప్రవేశంతో బంగారం వ్యాపారం రూపు పూర్తిగా మారిపోయింది. గత మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బంగారం వ్యాపారంలో 25% ఆదాయం సంపాదించాయి దిగ్గజ సంస్థలు. ఏటా డిమాండ్ పెరుగుతుండడంతో కొత్త సంస్థలు పోటాపోటీగా ఈ వ్యాపారంలోకి వస్తున్నాయి. దేశంలో బంగారం వ్యాపారానికి ఇంత డిమాండ్ ఉండటానికి కారణం భారతీయ మహిళలే. ఆడవాళ్లు ఉన్నంత వరకు బంగారానికి గిరాకీ తగ్గదంటున్నారు వ్యాపారులు. అన్నింటికీ మించి భద్రమైన పెట్టుబడిగా, తమ డబ్బుకు గ్యారంటీగా బంగారాన్ని చూస్తుంటుంది భారతీయ సమాజం. అందుకే మిగిలిన వ్యాపారాల కన్నా బంగారానికి డిమాండ్ ఎక్కువ. బంగారం కొన్నా అమ్మినా కూడా లాభమే. దేశ జీడిపిలో బంగారం వ్యాపారం వాటా 7%. గోల్డ్ బిజినెస్లోకి బడా సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు రావడం వల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరుగుతోంది. ఆన్ ట్యాక్స్ బిజినెస్ ఎక్కువగా జరుగుతుంటుంది. కార్పొరేట్ సంస్థలు వినియోగదారులకు 24 క్యారెట్ హాల్మార్క్ బంగారం మాత్రమే విక్రయిస్తాయి. దీనివల్ల ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది. ఏటా 5% వృద్ధితో బంగారం వ్యాపారం దేశంలో కొత్త ఎత్తులకు చేరుతోంది. భవిష్యత్లో గోల్డ్ బిజినెస్ మరింతగా పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. దండిగా లాభాలు వచ్చే అవకాశాలు కళ్ల ముందు కనిపిస్తుండడం, రిస్క్ తక్కువగా ఉండటంతో వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయి దిగ్గజ సంస్థలు. తనిష్క్ జ్యువెల్స్కి దేశవ్యాప్తంగా 150 స్టోర్లు ఉండగా, రిలయన్స్ దేశవ్యాప్తంగా 115 నగరాల్లో తన స్టోర్లను ప్రారంభించింది. ఇప్పుడు బిర్లా గ్రూప్ కూడా ఇంచుమించు అంతే సంఖ్యలో స్టోర్లను ప్రారంభించనుంది. కళ్యాణ్ జ్యువెలర్స్, మలబార్ గోల్డ్, కిరణ్ జెమ్స్, హరికృష్ణ ఎక్స్పోర్ట్స్, ఇలా చాలా బడా సంస్థలు దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లతో భారీగా వ్యాపారం చేస్తున్నాయి. గోల్డ్ బిజినెస్లో కార్పొరేట్ సంస్థలు ఎంత ఎక్కువగా వస్తే అంత మంచిదని స్వాగతిస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. వినియోగదారులకు స్వచ్ఛత, నాణ్యత ఉన్న బంగారం విక్రయాలే జరుగుతాయని, దేశంలోకి అక్రమంగా వచ్చే బంగారానికి దారులు మూసుకుపోతాయని ఆశిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోకి అక్రమంగా వస్తున్న బంగారమంతా నేరుగా ఆభరణాల తయారీదారుల వద్దకు వెళుతోంది. వారు చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లో ఉన్న చిరు వ్యాపార సంస్థలకు ఆభరణాలను సరఫరా చేస్తూ దొంగ బంగారాన్ని చలామణిలోకి తెస్తున్నారు. అదే బడా కంపెనీలు స్టోర్లు ఎక్కువై వినియోగదారులు పెద్ద పెద్ద అవుట్లెట్లలోనే బంగారం కొనుగోలు చేయడానికి అలవాటు పడితే స్మగ్లింగ్ బంగారం తలనొప్పి కూడా తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. అందుకే బిర్లా గ్రూప్ వంటి మరిన్ని సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తోంది ప్రభుత్వం.